హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కాకరకాయ పులుసు చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు, మనము చాలా టేస్ట్గా ఉంది, చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. చాలా మంచిదండి, షుగర్ పేషెంట్స్ కానీ మనకైనా ఆరోగ్యానికి చాలా చాలా సింపుల్ తయారు చేసుకుందాం. కాకరకాయ పులుసు నేను చెప్పినట్లు చేసుకుంటే మీకు చేదు రాకుండా చాలా టేస్ట్గా ఉండిద్ది. దానికి కావాల్సిన చూద్దాం, ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మనము ఫస్ట్ మనం కాకరకాయలు తీసుకున్నాము. కాకరకాయ కొద్దిగా పండితే చాలా టేస్ట్గా ఉంటుంది అండి. మరీ పచ్చివి అనుకోండి, కొద్ది చేదుగా ఉండిద్ది. కొద్దిగా పండి తీసుకుందాము, మరీ ఎక్కువ కాదు, లైట్గా. నెక్స్ట్ ఆయిల్, పసుపు, కారము, చింతపండు గుజ్జు అండి. ఇది నాకు కావాల్సింది, నేను తీసుకొని గుజ్జు దీంట్లో వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ రెండు టమాటా వేసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకుని రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను. మనకి ఉప్పు తీసుకున్నాను కొద్దిగా, ఇది రాక్ సాల్ట్ అండి, రాక్ సాల్ట్ ఇది. నెక్స్ట్ నేను కొద్దిగా బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం ఆప్షన్ అండి, మీకు మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తాలింపుకి కరేపాకు, జీలకర్ర, చిన్నపాయలు అవి తీసుకున్నానండి నేను. చాలా టేస్ట్గా ఉండదు, మీరు ట్రై చేయండి ఒకసారి. జీలకర్ర, చిన్నపాయలు, ఎండుమిర్చి, కరేపాకు అండి. ఇప్పుడు నేను మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు ట్రై చేసి చూడండి. గ్యాస్ పట్టించి కడాయి పెట్టుకున్నాను. చాలా మంచిది మనకి ఆరోగ్యానికి కాకరకాయ, డైజెషన్ కూడా చాలా మంచిది మనకి. వారానికి రెండు మూడు సార్లు తినాలండి మన కాకరకాయని, ఫ్రై చేసుకొని కానీ, కర్రీ కానీ, పులుసు కానీ, ఎలా ఒకవేళ ఏ విధంగానే మనం తింటే చాలా మంచిది మనకి. నెక్స్ట్ పాన్ హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొద్ది హీట్ అయినాక చిల్లిపాయలు యాడ్ చేసుకుందాము. చిల్లిపాయలు కొద్దిగా నల్ల కొట్టేసానండి. నెక్స్ట్ మనం ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము, అవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. కరేపాకు, జీలకర్ర యాడ్ చేసుకుందాము. మీరు ట్రై చేసుకోండి. మనం కాకరకాయ పులుసు తినలేకపోయినా కాకరకాయ ఫ్రై ఒకటి ఈగురులాగా వేసుకొని తింటే చాలా మంచిది. కొద్ది తాలింపు కాలాలండి. తాలింపు ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం నేను ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి మనకి. ఇవి కొద్ది ఫ్రై అయినా, ఇవి కొద్ది ఫ్రై అయినాక నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకుందాము. ఈ టమాటా కూడా కొద్దిగా మగ్గాలి, ఇది కూడా కొద్దిగా మగ్గినాయండి. నెక్స్ట్ నేను కాకరకాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా కలుపుకుందాం మొత్తం. ఇప్పుడు దీనికి సరిపడా మనము కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ కొద్ది పసుపు యాడ్ చేసుకుందాము. అప్పుడే కారం యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ ఉప్పు బాగా పట్టాలి ముక్కకి.
ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం దీని మీద. ఒకసారి చూద్దాం. ఇప్పుడు కొద్ది కారం యాడ్ చేద్దాం. బాగా ముక్క బాగా మగ్గింది, మన టమోటా కాకరకాయ అన్నీ బాగా మగ్గినాయి. ఇప్పుడు నేను కావాల్సినంత కారం యాడ్ చేసుకుంటున్నాను. కాకరకాయ కదండి, కొద్ది కారం బాగానే పట్టిద్ది, ఎందుకంటే చేదుగా ఉండదు కాబట్టి. ఇంకొకసారి మూత పెట్టేద్దాం మనం. ఒకసారి చూద్దాము. చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం వెంటనే మన చింతపండు పులుసు యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే ముక్క సాఫ్ట్ కావదండి. ఫస్ట్ మనం కొద్ది వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో. ఈ వాటర్ వేసినాక కొద్దిగా ఉడికినాక మనం చింతపండు పులుసు పోసుకుందాము. ఎప్పుడైనా మీరు ఏ పులుసు చేసుకుంటున్నా డైరెక్ట్ మనకి చింతపండు పులుసు వేసుకోవద్దు. కొద్ది వాటర్ వేసుకొని కొద్దిగా ఉడికినాక అప్పుడు మనము పులుసు వేసుకుంటే, పులుసు దంట పోసుకుంటే చాలా మన టేస్ట్గా ఉండిద్ది. కర్రీ కూడా చాలా బాగుండిద్ది చూడండి. కొద్దిగా ఉడకాలి, ఆ వాటర్ కొద్దిగా ఉడికినాక మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుందాము. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నాకు వెంటనే బెల్ ఐకాన్ వచ్చింది, అది క్లిక్ చేయండి. నేనే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ మీరే చూడగలుగుతారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి నా ఎలా ఉంది చెప్పండి. చూద్దాము వాటర్ చూడండి ఎంత బాగా ఉంటుందో. కర్రీ చాలా బాగుండిద్ది, అసలు చాలా టేస్ట్గా ఉంది. కాకరకాయ తిన్న వాళ్ళు కూడా మీరు ఇలా చేసిపోతే చక్కగా తింటారు వాళ్ళు. ఇప్పుడు మన దీన్ని చింతపండు పులుసు యాడ్ చేసుకుందాము చూడండి. కొద్ది వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక్క 5 మినిట్స్లో మనకి పులుసు రెడీ అయిపోయిద్ది. చాలా టేస్ట్గా ఉండిద్ది, మంచి స్మెల్ వస్తుంది మనకి. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిందే ఇది మాత్రం. మూత పెట్టేద్దాం మనము. ఒక 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోయిద్ది పులుసు. ఒకసారి చూద్దాం. చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి. కొద్ది బెల్లం యాడ్ చేద్దాము. బెల్లం వేసుకుంటే కొంచెం తగ్గిద్ది మనకి. కొద్దిగా యాడ్ చేద్దాము. అయిపోయింది ఇప్పుడు మనకి కాకరకాయ పులుసు. చాలా బాగుండిద్దండి, మీరు ట్రై చేయండి కంపల్సరిగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.